హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అందరం సరదాగా బీచ్ వచ్చాము. మా వాళ్ళు మనోడ కూడా బీచ్ చూడలేదంట, ఇప్పుడు ఫస్ట్ టైం అంట. వాడికి కళ్ళు మూసుకున్నాడనక, మనోడికి ఇప్పుడు బీచ్ చూపించబోతున్నా. ఎట్టండి పోతుందా? ఫ్లాష్బ్యాక్. కొన్ని రోజుల క్రితం నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ క్యాంపులో మనకు పరిచయం అయ్యాడు. నేను సరదాగా మా ఊరు తీసుకొచ్చాను. మా ఊరు తీసుకొచ్చి మా ఊళ్ళు కొన్ని స్పెషల్ నేను చూపించాను. ఇక్కడ తీసుకొచ్చాక అన్న బీచ్ చూపించినాక నేను ఇప్పుడు చూడలేదు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అదేంటి మీ ఊళ్ళో బీచ్ లేదని అంటే, మాది కర్నూలు అన్న, కర్నూలులో బీచే ఉండదు అని అంటే నేను ఎంక్వైరీ చేశాను గూగుల్లోకి వెళ్ళి. కర్నూలుకి మన కావలికి మినిమం ఒక 300 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అట్లయితే నేను నమ్మలేకపోయాను ఫస్ట్ అయితే, కానీ నమ్మాల్సి వచ్చింది మనోడు చెప్పాక. ఇంకా సరే మనోడు అడిగాడు కాబట్టి చూపిద్దామని చెప్పి బీచ్కి తీసుకెళ్ళి మనోడు రియాక్షన్ ఎలా ఉండబోతో మనం చూడబోతున్నాం ఇప్పుడు. చూసినట్టుగా మనోడు మనోడు కర్నూలు ఏరియా కాబట్టి మనోడికి నదులు చెరువులే తెలుసు, బీచ్ తెలీదు. అంటే ఫీలింగ్ ఎలా ఉండదో చూడాలి ఇప్పుడు. అది సౌండ్ అంతేలే, బీచ్ కదా, అదేమన్నా చెరువు అనుకున్నా. ఓకే, తీసే. ఇంకా ఊరే ఉండదు, ఇంకా స్టాపే. నువ్వు వెళ్తా ఉండడం ఇంకా నీ ఓపుకున్నంత దూరం. ఈ వీడియో అని తీసేటప్పుడేమో కానీ చూసాకైతే నాకు ఒక పాయింట్ అర్థమైంది. డేవిడ్ అంటే నేను పరిచయం బట్టి వచ్చి చూశాడు అంటే, కొంతమంది పుడుతున్నారా కానీ పుట్టాక బీచ్ చూడకుండానే చచ్చిపోతున్నారు అన్నమాట. బీచ్ చూడకుండానే చచ్చిపోతున్నారు అన్నమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.